రాష్ట్రమే కాదు దేశమంతా కూడా పిఠాపురం వైపే చూస్తుంది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ గ్లామర్ అంటే దాదాపుగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది ప్రచారానికి ఈ పిఠాపురం చేరుకుంటున్నారు. తాజాగా వరుణ్ తేజ్ ఏదైతే పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య గారి అబ్బాయి ఉన్నాడో వరుణ్ తేజ్ ప్రచార నిమిత్తం ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రస్తుతం గొల్లప్రోల మీదుగా ఈ ప్రాంతం తాడిపర్తి గ్రామం గుండా ఈ దుర్గాడ వంటి ప్రాంతాల్లో ఈ రోడ్ షో అనేది జరుగుతుంది. మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున జన సైనికులు కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించి పెద్ద ఎత్తున చేరుకున్నారు ఈ ర్యాలీలో. అంటే దాదాపు ఆ వెహికల్ ఎదరికి కదలడానికి కూడా ప్లేస్ లేకపోవడం పరిస్థితి ఏర్పడింది. కాస్త ఎదర ఏదైతే ఈ తాడిపర్తి గ్రామానికి సంబంధించి ప్రత్యేక సభ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అంటే దాదాపు మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఈ ర్యాలీ అనేది మనకు గొల్లప్రోలు జంక్షన్ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి ప్రధానంగా చూసుకుంటే అటువైపు ఏదైతే తాడిపర్తి విలేజ్ దాదాపు 5 కిలోమీటర్లు ఉంటుంది, 5 కిలోమీటర్లో కూడా ఈ రోడ్ షోగా వరుణ్ తేజ్ వస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఏదైతే మొత్తంగా ఒకసారి చూసుకున్నామంటే పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రధానంగా ఇక్కడ వంగ గీత విశ్వనాథ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి సంబంధించి గెలుపు చేసేందుకు కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు, ఇటు పక్కనే ఉన్న ముద్రగడ పద్మనాభం కావచ్చు, వీరంతా కూడా పిఠాపురంలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఊరిశైలో కృషి చేస్తున్నారు. అదేవిధంగా జనసేనకు సంబంధించి అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రచారాలు చేశారు. నాగబాబు కూడా ఇక్కడే ఉంటూ అంటే పిఠాపురానికి సంబంధించి గత కొన్ని రోజులుగా ఇక్కడే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా కాకినాడ పార్లమెంటు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ అంటే కాకినాడ పార్లమెంటు కూడా జనసేన అభ్యర్థి కావడంతో ఇక్కడ దాదాపు నియోజకవర్గాలు కాకినాడ రూరల్, అదేవిధంగా పిఠాపురం ప్రతిపాడు తుని వంటి నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యాలయాలు సైతం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి మొన్న వరకు జబర్దస్త్ టీం ఏదైతే ఉందో జబర్దస్త్కు సంబంధించిన టీము హైఫరాదితో పాటు పలువురు కూడా చేరుకుని ఈ గొల్లప్రోలు అంటే పిఠాపురం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి గొల్లప్రోలు మండలంలో కూడా హైఫరాదితో పాటు పలువురు కూడా ప్రచారం చేసిన పరిస్థితి నెలకొంది. దీంతోపాటు ముఖ్యంగా గబ్బర్ సింగ్ టీం, గతంలో పవన్ కళ్యాణ్ నడిచిన గబ్బర్ సింగ్ టీం కూడా ఈ ప్రాంతంలో పర్యటించిన పరిస్థితి కూడా నెలకొంది. పవన్ కళ్యాణ్ మద్దతుగా సినీ గ్లామర్ కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక చిరంజీవి కూడా వస్తారు పిఠాపురం నియోజకవర్గానికి ప్రచారం చేస్తారు అన్న విషయం కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే అధికారికంగా చిరంజీవి ఇక్కడికి వస్తారని కానీ ఎటువంటి ప్రకటన కూడా వెలువడలేని పరిస్థితి నెలకొంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ మద్దతుగా ప్రస్తుతం మెగా హీరో అయితే వరుణ్ తేజ్ ఈ ప్రాంతానికి చేరుకుని ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు ఉదయం పిఠాపురంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు, దివ్యక్షేత్రాలను దర్శించారు, అనంతరం ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దాదాపు 3 చోట్ల ఈ బహిరంగ సభలు అనేవి వరుణ్ తేజ్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే తాడిపర్తి, అదేవిధంగా ఏదైతే మనకి ఈ ప్రాంతంలో ఉందో ఈ వీధి గుండా మనం చూస్తున్నాం ఈ ప్రాంతం గుండగా ప్రస్తుతం ఆయన వెళ్ళనున్నారు. తాడిపర్తితో పాటు ఇటు వనిపూడి ఏదైతే ఉందో వనిపూడి జంక్షన్లో కూడా ప్రత్యేక కార్యక్రమం జరగనుంది. అక్కడ నుంచి దుర్గాడలో ప్రత్యేక బహిరంగ సభ మనం చూస్తున్నాం విజువల్స్లో అభివాదం చేస్తూ ఆయన ముందుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున జన సైనికులు కావచ్చు, అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున ఆయనకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి బహిరంగ సభలో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఏది ఏమైనా జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడంతో నియోజకవర్గంలో ఒక పరిస్థితి అంటే ఒక జన సైనికులైతే ముఖ్యంగా ఒక ఆనందకర పరిస్థితి ఉందని మనం చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున అంటే సినీ గ్లామర్కి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉన్న నేతలు కావచ్చు ఇలా పెద్ద ఎత్తున పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానాన్ని చాటి చెప్తున్నారు. తమ హీరోని ఎలాగైనా గెలిపించుకుంటామంటూ పెద్ద ఎత్తున అభిమానులు అయితే ప్రత్యేకంగా పేర్కొంటున్న పరిస్థితి. అంటే రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా పిఠాపురంలో చేరుకుని ప్రత్యేక ప్రచారాలు నిర్వహిస్తున్నారు. మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వంగ గీత విశ్వనాథ్ని గెలిపించుకునేందుకు కూడా అధికార పార్టీకి సంబంధించిన పెద్దలు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, అదేవిధంగా అనేక మంది వైసీపీ నేతలు కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి ప్రచారం జోరుగా సాగుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న తరుణంలో సినీ గ్లామర్ అంతా కూడా పిఠాపురం ప్రాంతానికి తరలి వస్తుందని చెప్పుకోవచ్చు. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.